ఓకే. సో అంటే మీరు ఇండస్ట్రీకి రావడం రావడం కొరియోగ్రాఫర్ అవుదామనే వచ్చారా? లేదండి, యాక్చువల్లీ కొరియోగ్రాఫర్ అవుదామనే ఆలోచన లేదు. ఫస్ట్ యాక్చువల్లీ ఏంటంటే, మన నేను ఇలా డాన్స్ నేర్చుకునేవాడిని. డాన్స్ నేర్చుకుంటుండగా సడన్గా ఒక చిన్న డెమో చేసి యూట్యూబ్లో పెడితే అది హీరో రామ్ గారు చూసి గుర్తించి ఆయన పిలిచారనమాట, కొరియోగ్రఫీ చాలా బాగా చేస్తున్నావు, అసలు మంచి కొరియోగ్రాఫర్ అవుతావు అని అంటే, నాకు అప్పుడు వచ్చింది ఐడియా, ఓహో మనం కూడా కొరియోగ్రాఫర్ అవ్వచ్చు అని. సో అలా జర్నీ స్టార్ట్ అయిందండి నాకు. నా నేనేంటంటే, ఓకే మనం కొరియోగ్రాఫర్ అవ్వాలి, ఎప్పటికైనా రామ్ గారితో వర్క్ చేయాలి అని అక్కడి నుంచి స్టార్ట్ అయింది. మొన్న రీసెంట్గా మారుమూలతో చోటు చింత చేసాం, అది చాలా మంచి హిట్ వచ్చింది. ఐ హోప్ లాస్ట్ టైం లాస్ట్ ఇయర్ పోల్చుకుంటే మన లింగడి లింగడి కళ్ళజోడు కాలేజీ పప్ప తర్వాత ఈ ఇయర్ అయితే మన పుష్ప పుష్ప అని ఆరు మారుమంత చోడు చింత, ఇంకా ఇప్పుడు మ్యాట్ టూ లో సాంగ్స్ అవన్నీ. అవునండి, ఇలాంటి సాంగ్స్ ఏమైనా ఉంటున్నాయా? కళ్ళజోడు కాలేజీ డెఫినెట్ గా ఉంటుందండి, 100% 100% అందరూ ఎంజాయ్ చేసేటట్టు ఉంటుంది. ఓకే, అంటే యాజ్ ఏ కొరియోగ్రాఫర్గా మీకు ఎటువంటి సాంగ్స్ కొరియోగ్రఫీ చేయడం ఇష్టం? మాస్ ఆర్ రొమాంటిక్ సాంగ్స్, స్లో సాంగ్స్ అలా? లేదండి, అన్ని సాంగ్స్ చేయాలండి. అన్ని ఏ సాంగ్ వచ్చినా సరే దాన్ని బెస్ట్ ఇవ్వడానికి మాత్రం రెడీగా ఉంటాం. ఓకే, అంటే మీ ఫేవరెట్ ఏంటి అని అడుగుతున్నాను. నా ఫేవరెట్ అని అలా ఏం లేదండి, నాకు ఏదైనా ఓకే. నేను ఏదైనా బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు మాంటేజ్ వస్తే మాంటేజ్లో అయినా బెస్ట్ ఇవ్వాలి, అండ్ లవ్ సాంగ్, ఇప్పుడు లవ్ సాంగ్ డ్యూయట్ సాంగ్ వచ్చిందంటే డ్యూయట్ సాంగ్ ఇవ్వాలి. ఈవెన్ మాస్ సాంగ్ అయినా వెస్టర్న్ సాంగ్ అయినా ఏదైనా బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తాం. ఒకటే దాంట్లో అయితే లాక్ లేదు, ఏదైనా బెస్ట్ ఇవ్వాలి. ఓకే, మన టాలీవుడ్ లో బెస్ట్ డాన్సర్ ఎవరంటే ఎవరి పేరు చెప్తారు? చిరంజీవి గారు. చిరంజీవి గారు. ఓకే, ఇప్పుడు యంగ్ హీరోస్లో రామ్ చరణ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్ గారు అండ్ ఇంకెవరు? రామ్ గారు, నితిన్ గారు. రామ్, నితిన్, అందరూ ఉన్నారండి, అందరూ మంచి డాన్సర్. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది కదా? అదే అదే, ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ అండి. ఇప్పుడు చరణ్ సార్ ఒక గ్రేస్లో ఉంటుంది, బన్నీ సార్ ఒక స్టైల్లో ఉంటుంది, తారక్ సార్ ఒక స్పీడ్, రామ్ గారు ఒక మామూలు స్పీడ్ కాదు, రామ్ గారు అంటే ఒక్కొక్కరిది ఒక. నితిన్ గారు, నితిన్ గారు కూడా ఆయనది ఒక డిఫరెంట్ స్టైల్, ఎలాంటి మూమెంట్ ఇచ్చినా సరే అలా చేస్తారు ఆయన. సో ఒక్కొక్కరిది ఒక డిఫరెంట్ స్టైల్ అంత. అండ్ మీరు ఈగల్లో రవితేజ గారితో కూడా? రవితేజ సార్, రవితేజ సార్తో వర్క్ చేసినప్పుడు అంటే నార్మల్గా అంటే వెరీ ఫ్రాంక్గా ఉంటారండి రవి సార్తో ఉండేటప్పుడు. ఏదైనా షార్ట్ కావాలంటే ఎందుకు కావాలి అని అడుగుతారు, అంటే ఇది మళ్ళీ రిపీట్ అంటే ఆయనకి తెలిసిపోద్దండి, అంటే మనం ఎందుకు ఎక్స్ట్రా షార్ట్స్ తీస్తున్నామా లేదా అని చెప్పేస్తారు, ఆయన ఈజీగా చెప్పేస్తారు. సో మనకి ఎంతవరకు కావాలో అంతవరకు, ఏంటి అబ్బాయి ఓకేనా అబ్బాయి అని అంటారు. అస్సలు జాలీగా ఆయంటే అంటే ఒక చిరంజీవి గారు, ఒక రవితేజ గారు, నాని గారు, నానిగారితో కూడా నేను వర్క్ చేశాను. నానిగారితో నాకు మెమొరీ ఒకటి ఏంటంటే, నానిగారితో నేను యాజ్ ఎ డాన్సర్గా ఉండేటప్పుడు పక్క లోకల్ అనుకుంటా ఆ మూవీ, అప్పుడు ఒక థియేటర్ దగ్గర ఒక సాంగ్ ఉంటుంది, మేమందరూ థియేటర్ బయట మేము అలా స్టెప్స్ మీద కూర్చొని ఉంటే అవునండి, సో ఎవరు మాతో పాటే అలా వచ్చేసి నా పక్కనే వచ్చి కూర్చున్నారండి. అదే నేను అనుకున్నా ఎవరు అంటే షాక్ అయ్యాం, అంటే నాని గారు వచ్చి మా పక్కన కూర్చున్నారా అని అంటే అదే అంటున్నా న్యాచురల్ స్టార్ అని ఊరికే అన్నారు, అంటే అంత న్యాచురల్గా వచ్చి మా పక్కనే వచ్చి కూర్చొని ఎప్పర్లే కూర్చొని కూర్చొని అని మాతో పాటు కూర్చొని ఆయన మేమందరు లేస్తే ఆయన కూర్చో అని చెప్పి నాకు అదే చాలా బాగా అనిపించింది. అది అంటే దాని తర్వాత నేను అమ్మాడి హాయినానాలో నేను అమ్మాడి అని ఒక సాంగ్ చేశాను, అది చేయడానికి కారణం శౌర్య గారు. శౌర్య గారు కూడా అంతకుముందు నిహారిక గారిది ఒక
వెబ్ సిరీస్ అవుట్ చేశారు, అందులో కూడా ఒక సాంగ్ చేశాను. మళ్ళీ అది గుర్తుపెట్టుకొని నన్ను గుర్తించి సౌర్య గారు కూడా మళ్ళీ అమ్మాడి సాంగ్ ఇవ్వడం జరిగింది. అంటే మాకు తెలిసినవి కూడా మీ గురించి మేము తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. రవితేజ గారి స్టైల్ గురించి ఏం చెప్తారు? ఎందుకంటే ఇప్పటివరకు మనం మాట్లాడుకున్న హీరోస్ ఒకలా వాళ్ళ డాన్స్ స్టైల్ కానీ అది వేరు. రవితేజ గారు ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్, ఆయన మొత్తం మాస్ ఉంటుంది. సో ఆయన స్టైల్ గురించి ఏం చెప్తారు? డెఫినెట్గా అండి, రవితేజ గారిది ఒక మాస్ అండి. ఆయన ఆయనది ఒక బాడీ లాంగ్వేజ్ ఉంటుంది. ఇప్పుడు చిరంజీవి గారిది ఒక బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది, రవితేజ సార్కి ఒక బాడీ లాంగ్వేజ్ ఉంటుంది. ఆ బాడీ లాంగ్వేజ్లో ఆయన ఏం చేసినా ఒక జోస్ కనిపిస్తుంది, మనకి తెలియకుండా ఒక ఎనర్జీ వస్తుంది. అది ఆయన వేరే. అంటే మీకేమైనా డ్రీమ్ ఉందా, నేను ఇలాంటి సాంగ్ కొరియోగ్రఫీ చేయాలి, వీళ్ళకి కొరియోగ్రఫీ చేయాలి అని అలా ఏమన్నా ఉందా మీకు? లేదండి, వీళ్ళకి అంటే నాకు మెయిన్గా చిరంజీవి గారితో వర్క్ చేయాలని ఉంది, తారక్ సార్తో చేయాలి అండ్ రామ్ చరణ్ సార్తో చేయాలి, ఇలా అందరితో వర్క్ చేయాలి. డెఫినెట్గా హోప్ వస్తే మాత్రం డెఫినెట్గా బెస్ట్ ఇస్తాను. మీ ఫేవరెట్ డాన్సర్ ఎవరండి? చెప్పాను కదండి, చిరంజీవి గారు. చిరంజీవి. ఓకే ఓకే.